students, good morning everyone. Today we are going to discuss about comparison of class 1 and class 2 MHC molecules. Next one, endogenous pathway, antigen process and presentation, endogenous pathway. ఈ రెండు టాపిక్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే లాస్ట్ క్లాస్లో యూనిట్ 4 స్టార్ట్ చేసాం, వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అందులో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్సెస్ గురించి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ గురించి. నెక్స్ట్ వన్ యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ MH2 మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో కంపారిజన్ ఆఫ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్. సో ఎంహెచ్సి మాలిక్యూల్స్ అంటే ఏంటో తెలుసు కదా, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్సెస్. సో వీటిని తెలుగులో ప్రముఖ కణజాల అవిరుద్ధ సంక్లిష్టాలు అంటాం. సో చూద్దాం ఒకసారి. సో క్లాస్ 1 క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ని, అంటే దీన్ని ఎంహెచ్సి మాలిక్యూల్స్ని, దీని తెలుగులో ప్రముఖ కణజాల అవిరుద్ధ సంక్లిష్టం అంటారు. అయితే ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేవి ఎవ్రీ పర్సన్లో, ప్రతి పర్సన్లో కూడా ఉంటాయి, కానీ ప్రతి పర్సన్లో కూడా వేరుగా ఉండి ఇవి ఇమ్యూన్ సిస్టంలో మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో ఇవి అంటే చూడండి, పర్సన్లో వేరే పర్సన్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎలా వేరుగా ఉంటాయో అదేవిధంగా ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేవి వేరే పర్సన్లో డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. డిఫరెంట్గా ఉంటాయి కానీ ఇవి ఇమ్యూనిటీ సిస్టంలో మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. అయితే ఈ మాలిక్యూల్స్ అనేవి సెల్ యొక్క సర్ఫేస్పై ఉండేటువంటి స్మాల్ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్. సో ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ని క్లాసిఫైడ్ ఇంటూ 4 క్లాసెస్, వీటిని 4 తరగతులుగా వర్గీకరించారు. సో 4 క్లాసెస్. సో ఫస్ట్ వన్ క్లాస్ 1 ఎంహెచ్సి మాలిక్యూల్స్. ఎంహెచ్సి మాలిక్యూల్స్ అంటే తరగతి 1 ఎంహెచ్సి అణువులు, తరగతి 2 ఎంహెచ్సి అణువులు, తరగతి 3 ఎంహెచ్సి అణువులు అండ్ తరగతి 4 ఎంహెచ్సి అణువులు. సో ఇవి ముఖ్యంగా, అంటే ఇవి మెయిన్గా ప్రతి న్యూక్లియేటెడ్ సెల్లో ఉంటాయి. ప్రతి న్యూక్లియేటెడ్ సెల్లో మనం వీటిని గమనించవచ్చు, కానీ అంటే న్యూక్లియస్ ఉండేటువంటి ప్రతి సెల్లో కూడా ఈ ఎంహెచ్సి క్లాస్ 1 క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ మనం గమనించవచ్చు. కాకపోతే ఇవి స్పెర్మ్ సెల్స్లో ఈ MH1 మాలిక్యూల్స్ అనేటువంటివి ఉండవు. సో నెక్స్ట్ వన్, ఈ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేటువంటివి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్పై ఉండి, సో ఇవి యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్పై ఉంటాయి,
లైక్ బీ సెల్స్ మైక్రోఫేజెస్ డెంట్రైటిక్ సెల్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు క్లాస్ వన్ ఎంహెచ్సి క్లాస్ టూ ఎంహెచ్సి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెంట్ ఆన్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్. సో ఇది అన్ని కేంద్రక సహిత కణాలలో ఉంటాయి, అంటే న్యూక్లియేటెడ్ సెల్స్లో వీటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని క్లాస్ వన్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ని న్యూక్లియేటెడ్ సెల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రెజెంట్ ఓన్లీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అండ్ బి సెల్స్. ఇక్కడ మనం సమర్పణ కణాలు యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ని యాంటీజెన్ కనుక ఒక సెల్ పై ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని సమర్పణ కణాలు అంటాం. సో ఈ సమర్పణ కణాలలోనూ బి సెల్స్లోనూ ఉంటుంది. సో ఇది క్లాస్ వన్ ఎంహెచ్సి అనేటువంటిది న్యూక్లియేటెడ్ సెల్స్లో ఉంటుంది. క్లాస్ టూ ఎంహెచ్సి అనేటువంటిది చూద్దాం. న్యూక్లియేటెడ్ సెల్స్ బైండ్ విత్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. వేటితో బంధనం అదే బంధం అనేది ఫామ్ చేసుకుంటాయి, ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ బైండ్స్ విత్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అంటే ఇవి బాహ్య ప్రతిజనకాలతో మాత్రం ఇవి బైండ్ అవుతాయి. సో ఇవి కూడా ఎగ్జోజీనస్ యాంటీజెన్ బాహ్య ప్రతిజనకాలతో ఇవి బైండ్ అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ వన్ ప్రెజెంట్ యాంటీజెన్స్ టు టీ సెల్స్. ఇది ఏం చేస్తుంది అంటే టీసీ కణాలకు మాత్రమే ప్రతిజనకాలను అందిస్తుంది. ఏ సెల్స్కి? టీసీ సెల్స్కి మాత్రమే యాంటీజెన్స్ను అందించడం జరుగుతుంది. ఇది టీహెచ్ సెల్స్ మాత్రమే యాంటీజెన్స్ను అందించడం జరుగుతుంది. అంటే టీసీ సెల్స్ అంటే టీహెచ్ సెల్స్కి మాత్రమే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చేసినట్లయితే CD8 అను మాలిక్యూల్స్ను టీసీ కణాలతో బైండ్ చేస్తుంది. అంటే బై CD8 అడ్హెసన్ మాలిక్యూల్స్ ఆఫ్ టీసీ సెల్స్ అంటే CD8 మాలిక్యూల్స్ను టీసీ సెల్స్కి మాత్రమే అది బైండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ CD8 సెల్స్ అనుకుందాం. CD8 సెల్స్కి మాత్రమే టీసీ అంటే టీసీ కణాలతో CD8 సెల్స్ను టీసీ కణాలకు బంధనం చేస్తుంది. ఇక్కడ CD4 కణాలకు టీహెచ్ కణాలతో బంధనం చేస్తుంది అంటే బైండ్ అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ క్లాస్ వన్ ఎంహెచ్సిలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే మధ్యవర్తిత్వ వ్యవస్థను తీసుకురాగలవు. సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ మనం చెప్పుకున్నాం కదా, సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్, నెక్స్ట్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ను తీసుకువస్తుంది. ఇది హ్యూమోరల్ సిస్టమ్ అంటే హ్యూమోరల్ సిస్టమ్ యొక్క
ఇమ్యూన్ రెస్పాన్స్ను సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ను ఇది తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సిక్స్త్ పాయింట్ ఇక్కడ సిక్స్ బీసీఏ ప్రాంతం అనేటువంటిది సిక్స్ క్రోమోజోమ్లో ఉండేటువంటి బీసీఏ ప్రాంతం ద్వారా ఎన్కోడ్ చేస్తుంది. ఇక్కడ సిక్స్ క్రోమోజోమ్లో ఉండేటువంటి డి ప్రాంతం నుండి ఎన్కోడ్ చేస్తుంది. అంటే ఇక్కడ బీసీఏ రీజియన్ నుండి ఎన్కోడ్ చేస్తుంది, ఇక్కడ డి రీజియన్ నుండి. ఎక్కడుంటాయి ఇవి? సిక్స్ క్రోమోజోమ్ పైన ఉంటాయి. సో వాటిని ఎన్కోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీనిలో రెండు పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయి, పాలీపెప్టైడ్ చైన్స్. సో అవేంటి అంటే ఆల్ఫా అండ్ బీటా టూ, ఏ అండ్ బీ టూ అనేటువంటి పాలీపెప్టైడ్ చైన్ ఉంటాయి. అంటే ఏ అండ్ బీ టూ వచ్చేసరికి మైక్రోగ్లోబ్యులిన్స్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఏ అండ్ బీ టూ పాలీపెప్టైడ్ చైన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా పాలీపెప్టైడ్ చైన్స్ను ఇది కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, యాంటీజెన్ ఈజ్ ప్రాసెస్డ్ ఇన్సైడ్ ద ప్రోటియోజోమ్. యాంటీజెన్ ఈజ్ ప్రాసెస్డ్ ఇన్సైడ్ ద ఎండోజోమ్. అంటే ఇక్కడ ఈ ప్రోటియోజోమ్ లోపల ప్రతిజనకం అనేది ప్రమాణత అనేటువంటిది జరుగుతుంది. ఇందులో జరుగుతుంది ప్రోటియోజోమ్ లోపల, MH2లో ఎండోజోమ్ లోపల ప్రతిజనక ప్రమాణత అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేటువంటివి పెప్టైడ్ లోడ్ గావించుట అంతర్జీవ ద్రవ్యజాలకంలో జరుగుతుంది. అంటే ఇక్కడ పెప్టైడ్ లోడెడ్ అనేటువంటిది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది. పెప్టైడ్ లోడ్ అనేటువంటిది, ఇక్కడ పెప్టైడ్ లోడ్ అనేటువంటిది 15-24 అమైనో యాసిడ్స్ యొక్క లాంగ్ అమైనో యాసిడ్స్ యొక్క దాని యొక్క పొడవులో ఇది జరగడం జరుగుతుంది. సో ఇవి డిఫరెన్సెస్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా చెప్పుకున్నది కంపారిజన్ ఆఫ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్స్. MHC మాలిక్యూల్ అంటే తెలుసు కదా, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్సెస్. అంటే వీటిని ఏమంటామని చెప్పుకున్నాం తెలుగులో, ప్రముఖ కణజాల అభివృద్ధి సంక్లిష్టం. సో నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఎండోజీన్స్ పాత్వేస్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్. ఎక్స్ప్లెయిన్ ఎండోజీనస్ పాత్వేస్ ఆఫ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్. యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అనేటువంటిది ఎండోజీనస్ పాత్వే ద్వారా ఎలా జరుగుతుందో చూద్దాం. ఎండోజీనస్ పాత్వే,
యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అనేటువంటిది ఒక్కసారి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఈ ప్రాసెస్లో యాంటిజెన్స్ అనేవి డిగ్రేడేషన్ చెందుతాయి అంటే డిగ్రేడేషన్ చెందడం అంటే యాంటిజెన్స్ అనేవి డిగ్రేడేషన్ చెందడం అంటే ఇవి ఏం చేస్తాయంటే స్మాల్ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ కింద కన్వర్ట్ అవుతాయి కన్వర్ట్ అయ్యి ఇవి ఎంహెచ్సి మాలిక్యూల్స్తో ఇవి ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతాయి సో ఇలా కాంప్లెక్స్ కింద ఫామ్ అవ్వడాన్ని ఏమంటాము అంటే యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అంటాం యాంటిజెన్ ప్రాసెసింగ్ ప్రెజెంటేషన్ అంటాం సో మళ్ళీ చెప్తున్నాను డెఫినేషన్ ఎప్పుడైతే యాంటిజెన్ అనేటువంటిది ఈ ప్రాసెస్లో యాంటిజెన్ అనేటువంటిది డిగ్రేడేషన్ చెంది సో ఇది దానిలో ఉండేటువంటి పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ను బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి వాటిని ఎంహెచ్సి మాలిక్యూల్తో కలిపి ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే యాంటిజెన్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ అంటాము సో ఇక్కడ యాంటిజెన్ అనేటువంటిది డిగ్రేడేషన్ చెందుటను డిగ్రేడేషన్ కనుక చెందితే దాన్ని యాంటిజెన్ ప్రాసెసింగ్ అంటాం యాంటిజెన్ ప్రాసెసింగ్ అంటాం అంటే యాంటిజెన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి యాంటిజెన్ అనేటువంటి యాంటిజెన్ అది డిగ్రేడేషన్ అంటే ముక్కలుగా మారడాన్ని ఏమంటాము అంటే యాంటిజెన్ ప్రాసెసింగ్ అంటాము ఇక్కడ ఎప్పుడైతే ఈ యాంటిజెన్స్ ఉన్నాయో ఈ యాంటిజెన్ పీసెస్ అనేవి టీ సెల్స్ యొక్క సర్ఫేస్ పై ఎప్పుడైతే వెళ్తాయో వాటిని ఏమంటాము అంటే ప్రెజెంటేషన్ అంటాము ఇలా ముక్కలుగా అయినటువంటి యాంటిజెన్స్ టీ సెల్స్ యొక్క సర్ఫేస్ పై ఉపరితలం పైకి వెళ్తే కనుక దాన్ని ప్రెజెంటేషన్ అంటాం ప్రెజెంటేషన్ అంటాం సో ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం డయాగ్రామ్ వేసుకుందాం Thank you.
सो इधी क्लास वन एमएचसी पाथवे ऑफ एंटीजन प्रोसेसिंग एंड प्रेजेंटेशन एंडोजेनस पाथवे एंडोजेनस पाथवे सो इपड़ सो फर्स्ट वन एपीसी एंटीजन प्रेजेंटिंग सेल्स फर्स्ट वन एपीसी एंटीजन प्रेजेंटिंग सेल सो ये सेल्स अयिते एमएचसी मॉलिक्यूल्स नु ये सेल्स अयिते एमएचसी मॉलिक्यूल्स नु आ सेल योक्क सर्फेस पैकि बाह्य तलानिकि चेर्चि टी सेल्स नि रिकग्नाइज चेस्तुंदो वाटिनि एमंटामु अंटे एंटीजन प्रेजेंटिंग सेल्स अंटाम एंटीजन प्रेजेंटिंग सेल्स एं चेस्तायि अंटे ई एमएचसी मॉलिक्यूल्स नि रिकग्नाइज चेसि అంటే ఏ సెల్ యొక్క ఏ సెల్ అయితే ఎంహెచ్సి మాలిక్యూల్స్ని దాని యొక్క బాహ్య తలానికి చేర్చి టీ సెల్స్ని టీ కణా టీ సెల్స్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతాయో వాటిని యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అంటాం ఇందులో మళ్ళా త్రీ టైప్స్ ఉన్నాయి డెంట్రైట్ సెల్స్ మ్యాక్రోఫేజెస్ అండ్ బీ సెల్స్ డెంట్రైట్ సెల్స్ macrophages data skin cells and third one b cells and third one b cells so ippudu next one antigen processing antigen presenting cells ayyayi kada antigen ప్రోటీన్తో ఫామ్ అయినటువంటి యాంటీజెన్స్ అనేటువంటివి డిగ్రిడేషన్ చెంది పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అవి సెల్లోకి లోపలికి సెల్లోకి చేరి దాని యొక్క సెల్ యొక్క బాహ్య తలాన్ని సర్ఫేస్పై చేరడాన్ని ఏమంటామంటే యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటాం యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటాం ఏ ప్రోటీన్తో ఫామ్ అయినటువంటి ఏ యాంటీజెన్ ఉంటుందో ఆ యాంటీజెన్ ఏం చేస్తుంది పెప్టైడ్ డీగ్రడేషన్ చెందుతుంది యాంటీజెన్ అనేటువంటిది అంటే పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ అవుతుంది బ్రేక్ అయిన తర్వాత అది సెల్ యొక్క సర్ఫేస్ పైకి చేరితే కనుక దాన్ని యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటాం యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటాం అండ్ థర్డ్ వన్ ఎండోజీనస్ మెథడ్ ఎండోజీనస్ పాత్వే ఎండోజీనస్ పాత్వే సో ఇక్కడ సెల్ లోపల ఏర్పడినటువంటి సెల్ లోపల ఏర్పడేటువంటి యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో అంటే సెల్ లోపల కనుక ఫామ్ అయితే యాంటీజెన్స్ అనేవి వాటిని ఏమంటాము అంటే ఎండోజీనస్ యాంటీజెన్స్ లేదా సైటోసెలిక్ యాంటీజెన్స్ అంటాము సో వీటిని సెల్ లోపల ఏర్పడతాయి కాబట్టి వీటిని ఎండోజీనస్ యాంటీజెన్స్ లేదా సైటోసెలిక్ యాంటీజెన్స్ యాంటీజెన్స్ సైటోసెలిక్ యాంటీజెన్స్ అంటారు సైటోసెలిక్ యాంటీజెన్స్ అంటారు అయితే ఇక్కడ యాంటీజెన్స్ అనేవి ఏమవుతుంది పెప్టైడ్స్ డిగ్రడేషన్ చెందుతుంది అంటే పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ కింద కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవ్వ అవి ఏమవుతుంది సెల్ యొక్క సర్ఫేస్ పైకి చేరుతుంది సో సర్ఫేస్ పైకి చేరిన తర్వాత అవి యాంటీజెన్స్ ఏమవుతున్నాయి డిగ్రడేషన్ చెంది పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ కింద అవి ముక్కలు అయిన తర్వాత సర్ఫేస్ పైకి చేరడం జరుగుతుంది సో సర్ఫేస్ పైకి చేరడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా వైరల్ ప్రోటీన్స్ క్యాన్సర్ సెల్ ప్రోటీన్స్ నెక్స్ట్ వన్ సైటోసోల్ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అంటే యాంటీజెన్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఈ యాంటీజెన్ ప్రాసెసింగ్ కూడా రెండు రకాలుగా ఉంటుంది ఎండోజీనస్ అండ్ ఎగ్జోజీనస్ మనం ఎండోజీనస్ గురించి చెప్పుకున్నాం కాబట్టి సో
endogenous antigen processing. And third one, fourth one, endogenous antigen processing. Endogenous antigen processing. So chuda. So eppudaithe endogenous antigens ivi eppudaithe local untayo, so cell yokka local untayo danni endogenous processing antaru anamata. So ikkada pathway ganaka manam observe chesinatlayite pathway lo unde 20 ee endogenous pathway lo jarige 20 steps ganaka manam observe chesinatlayite, so indulo స్టెప్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ వన్ సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎండోజెనస్ యాంటీజెన్స్ అంటే సెల్ యొక్క లోపల ఉంటాయి. సో ఇవి సెల్ యొక్క లోపల ఉండేటువంటి సెల్స్, సెల్ యొక్క లోపల ఉండేటువంటి సెల్స్ని ఎండోజెనస్ యాంటీజెన్స్ లేదా సైటోసెలిక్ యాంటీజెన్స్ అంటావు. ఇవి రెగ్యులేటరీ ప్రోటీన్స్ అనేటువంటి దాని యొక్క రెగ్యులేటరీ ప్రోటీన్తో, అంటే యూబీ క్వింటన్ అనేటువంటి, చూడండి ఇక్కడ రాశాను యూబీ క్వింటన్, ఈ యూబీ క్వింటన్ రెగ్యులేటరీ ప్రోటీన్ అయినటువంటి యూబీ క్వింటన్తో ఇది అంటించబడుతుంది, బైండ్ చేయబడి. సో ఈ డిగ్రెడేషన్కు ఇది కారణమవుతుంది, యాంటిజెన్ అనేటువంటిది డిగ్రెడేషన్కి కారణమవుతుంది. అలా కారణం అవడానికి రీజన్ ఏంటి అంటే ఈ రెగ్యులేటరీ ప్రోటీన్తో ఈ యాంటిజెన్స్ అనేవి బైండ్ అవ్వడం. సో నెక్స్ట్ వన్, సో ఈ ట్యాగింగ్ను కెటలైజ్ చేయడానికి ఈ ఎండోజెనస్ రెగ్యులేటరీ ప్రోటీన్తో ఈ ట్యాగ్ని ఏంటంటే కెటలైజ్ చేయడానికి ఇక్కడ యూబీ క్వింటోన్ అనేటువంటి ఎంజైమ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవ్వాలి. యూబీ క్వింటోన్ ప్రొడ్యూస్ అయితేనే అక్కడ డిగ్రెడేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఈ టార్గెట్ యాంటిజెన్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే సిలిండ్రికల్ స్ట్రక్చర్తో ఉండి, సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఉండేటువంటి ప్రోటీన్ ఇది ప్రోటియోజోమ్ను చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఈ సైటోసాల్లో ఫామ్ అయినటువంటి ఈ ప్రోటియోజోమ్ ఉంది కదా, సైటోసాల్లో ఏర్పడినటువంటి ఈ ప్రోటియోజోమ్ ఉంది కదా, ఈ ప్రోటియోజోమ్ అనేటువంటిది పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ను ముక్కలు చేయడం జరుగుతుంది. సో ఇంచుమించు దాని యొక్క నంబర్ అనేది 7-8 దాకా ఉంటుంది. అంటే అమైనో యాసిడ్ ఎంత ఉంటుందో అంత లాంగ్ అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఇది ప్రోటీన్ సహాయంతో, టీఏపీ అనేటువంటి ప్రోటీన్ సహాయంతో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఎండో ప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది. చూడండి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి, రఫ్ ఎండోప్లాస్మిక్లో ఈ పెప్టైడ్స్ అనేవి ఎంహెచ్సి మాలిక్యూల్స్లో ఉండేటువంటి ఆల్ఫా చైన్స్తో ఇవి బైండ్ అవుతాయి. ఆల్ఫా, ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి ఆల్ఫా అండ్ బీటా చైన్స్తో కలిసి ఇవి గాల్జీ కాంప్లెక్స్లోకి వెళ్తాయి, గాల్జీ బాడీలోకి వెళ్ళిన తర్వాత సో కాంప్లెక్స్ అనేటువంటిది బాహ్యతలానికి బాహ్యతలంలోకి చేరడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండేటువంటి పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ ఎంహెచ్సి అణువుల్లో ఉండేటువంటి గొలుసులతో, చైన్స్తో, ఏ చైన్స్ అవి, ఆల్ఫా అండ్ బీటా చైన్స్తో కలిసి ఇవి గాల్జీ కాంప్లెక్స్లోకి చేరి తర్వాత బాహ్యతలం యొక్క కాంప్లెక్స్ కింద ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎండోజెనస్ పాత్వే అంటాము. ఇందులో ఎండోజెనస్ పాత్వేస్ ఆఫ్ యాంటిజెన్ ప్రెజెంటేషన్ ప్రాసెసింగ్. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 4లో ఉండేటువంటి పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అంటే యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ నెక్స్ట్ వన్ సై
సైటోకైన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్ ఈ 2 ఎస్ఎస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.